నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకతిరుమల కాపు నేస్తం కార్యాలయంలో పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే తాలారి వెంకట్రావు సీఎం జగన్మోహన్ రెడ్డి కాపులకు ఇచ్చిన మాట ప్రకారం 45 నుంచి 60 సంవత్సరాల్లో ఉన్న ప్రతి కాపు మహిళకు సంవత్సరానికి 15,000 ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గోపాలపురం నియోజకవర్గంలో 2,300 మంది కాపు నేస్త లబ్ధిదారులు 3,45,00,000 లబ్ధిదారులకు ఖాతాలో జమ చేస్తారని అలాగే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు కూడా చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలను ప్రతి మహిళకు ఆదుకుంటుందని వాళ్లకు చేదోడు ఓదోడుగా ఉంటుందని అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజున రాష్ట్రంలో 29,00,000 ఇళ్ల పట్టాలు పంచే కార్యక్రమం చాలా గొప్పదని ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతుందని అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ప్రజలు మన్ననలో ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు. गौरव शासन सब अमृत जी दाखी अभवे राष्ट्रमे रोजना कोई लक्षल मंद की मरी पदका प्रवेश సహకరించి విదేశాలు వచ్చిన వారు ఎవరన్నా జిల్లాల నుంచి వచ్చినా రాష్ట్రాల నుంచి వచ్చినా వాళ్ళని వెంటనే తెలియపరిచి క్వారంటైన్ పంపడం జరిగింది. వీటన్నిటి మనం కూడా సపోర్ట్ చేసుకుంటూ గోపాలపురం నియోజకవర్గంలో ఆపనేస్తానే కార్యక్రమాన్ని ద్వారకా తిరుమల శనివెంకన సన్నిధిలో మేము మొదలుపెట్టడం జరిగింది. మా నియోజకవర్గం నుంచి సుమారుగా 2,300 మందికి అంటే 15,000 చొప్పున 3,45,00,000 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న కాపు తెరగ బలిజి వంటి మహిళలకు లబ్ధి చేకూరడం జరిగిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 354 కోట్లు వెచ్చించి ఈ కరోనా టైంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు శాతం చాలా ఆశ్చర్యమేసే పరిస్థితి ఉంది. మాటిచ్చిన ప్రకారం పాదయాత్రలో మాటిచ్చిన ప్రకారం కాపు నేస్తం ద్వారా నేను మహిళలను ఆదుకుంటానని చెప్పిన ప్రకారం ఇవాళ లాంఛనం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా అన్ని సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ గారని తెలియజేస్తున్నారు.